తెలంగాణ రాష్ట్రము హైదరాబాదులో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి అనుబంధంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డర్లు ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి కేసీఆర్ గారికి దగ్గర ఉన్నటువంటి చాలా హోమ్ సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలన్నీ కూడా రేపు పొద్దున ఈ ఆర్టీసీ ఆస్తుల మీద వచ్చి వాలుతాయి మీరు చూడండి ఇది వాస్తవం తెలంగాణ భవిష్యత్ తెలంగాణలో ఇది జరగబోతూ ఉన్నది ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఇది సామాన్యుని బస్సు దీన్ని కాపాడాలనుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బ బకాయి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇయడా ఆర్టీసీని కాపాడాలనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో కొంత భూమిని నమ్మి ఆర్టీసీని కాపాడేటోడు ఇక నిన్న ఇక్కడ ఏదైనా మంచి చర్యలు తీసుకునేటోళ్ళు అంత అంతేందుకు ఆర్టీసీని కాపాడాలనుకుంటే డీజిల్ మీద ఆర్టీసీ బస్సులో పోసే డీజిల్ మీద ఆర్టీసీ సంస్థ నుంచి వెళ్ళి వ్యాట్ రూపంలో డీజిల్ మీద ముప్పై రెండు రూపాయలు తీసుకుంటుంది ప్రభుత్వం డీజిల్ మీద ముప్పై రెండు రూపాయలు ఆర్టీసీ బస్సులు పోసే డీజిల్ మీద తీసుకుంటాను దాన్ని కూడా రద్దు చేసేవాడు కదా ఉన్నటువంటి ఇప్పుడు తొంభై రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ముప్పై రెండు రూపాయలు నలభై రూపాయలు తీసుకోకపోతే ఆర్టీసీకి డీజిల్ ధర ఎంత పడుతుంది యాభై రూపాయలే పడుతుంది కదా సర్వైవ్ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది రేట్లు పెంచే అవకాశం ఉండదు వాళ్ళు అదే యూనియన్ లీడర్లు కూడా అదే మొత్తుకుంటున్నారు నిజానికి కూడా రేట్లు పెంచే ముందు ఆర్టీసీ యాజమాన్య ఆర్టీసీ యాజమాన్యము ఆ కార్మిక నాయకులతో కానీ కార్మికులతో మాట్లాడిందా పనిచేసే వాళ్ళు వాళ్ళు లోపాలు ఎక్కడున్నాయి ఈ లోపాలను ఎట్లా సరిదిద్దాలి ఏ నిర్ణయం తీసుకుంటే ఈ సంస్థ బాగుపడుతుంది అని అసలుకు యూనియన్లను పక్కకు పెట్టేసారు యూనియన్ లీడర్లను పక్కకు పెట్టేసారు అసలు యూనియన్లు యూనియన్ లీడర్లు అంటేనే విలన్ల లెక్క సంస్థను పాడు చేసేటువంటి వ్యక్తుల లెక్క ఈ ప్రభుత్వం చిత్రీకరించి తెలంగాణ సమాజం ముందు దోషులను చేసే ప్రయత్నం చేసింది ఆర్టీసీ కార్మికుల ముందు దోష దోషులను చేసే ప్రయత్నం చేసింది ఇదంతా ఎందుకు అని అంటే కేసీఆర్ మాటే నిజం కావాలి కేసీఆర్ చెప్పిందే నిజము కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది అమలు అవ్వాలి అమలు వీళ్ళు ఉంటే అమలు కాకుండా అడ్డుపడతారు ఇదంతా కుట్రకోణం నుంచి వెళ్ళి ప్రతిదీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుట్ర కోణం నుంచి వెళ్ళి చూస్తూ ఉన్నాడు దానివల్ల ఆర్టీసీ నిర్వీర్యంగా పోతూ ఉన్నది ఈ ఛార్జీలు పెంపు అనేది తప్పని పరిస్థితులలో ప్రయాణికుడు దాని మీద డబ్బు పెడతాడు కావచ్చు కానీ ఆర్టీసీకి ఖచ్చితంగా రానున్న రోజులలో దూరం అవుతాడు కాబట్టి ఇంకా వివిధ మార్గాలు ఉండే ఆ మార్గాలను అన్వేషించకుండా ఈరోజు పెంచింది మరి నువ్వు వివిధ వాళ్ళకు కావాల్సినటువంటి బకాయిలు ఇవ్వక రేపు పొద్దున ఇంకా నష్టాలలో పోతుంటే ఇంకా పెంచుతావా పెంచలేవు కదా ఎన్నిసార్లు పెంచుతావు ఆర్టీసీ ఛార్జీలను ఇప్పటికే హైదరాబాద్లో మెట్రోస్తు సమానంగా అయింది కాబట్టి ఈ పెంచుడు నిర్ణయము అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడని చర్య కానీ తీసుకుంది మళ్ళీ ఏమన్న అంటే ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం వల్లనే మేము తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పలేదు అని మళ్ళీ రేపటి నుంచే కూడా వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళలో స్టార్ట్ చేస్తారు